ఇక విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకాన్ని ముఖ్యమంత్రి మమత ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇక బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీది ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇదొక అద్భుతమైన పథకమని ఆమె అన్నారు కాగా స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకానికి దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి ఈ కార్డు ఉన్నవారు పది లక్షల వరకు సులభతరమైన రుణాలను పొందవచ్చు ఎంబీబీఎస్ బీటెక్ డిప్లొమా కోర్సులు వంటి నైపుణ్య ఆధారిత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు సైతం ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం జూన్లో అమలు చేసిన మరో కీలక వాగ్దానం రైతులు మరియు వ్యవసాయ కార్మికులకు నగదు ప్రోత్సాహకాలను అందించే కిసాన్ బంధు పథకం క్రింద పురోసాకాన్ని రెట్టింపు చేసింది like this video please like it share it and for more videos please subscribe to our channel